మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక్కడ డిఎస్సికి సంబంధించి, తర్వాత గ్రూప్ టూకు సంబంధించి 100% ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మెగా డిఎస్సిఏసి 50,000 ఉపాధ్యాయ పోస్టులను నింపుతామని చెప్పేసి ప్రకటించినప్పుడు కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ఏది ఆ నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో నాకు తెలిసి 2008 ఇప్పుడు అనుకుంటా ఒకసారి, అప్పుడు కూడా అది 2008-2012 ఆ టైంలో అనుకుంటా, అప్పుడు కూడా వర్షం వస్తుందనేటువంటి ఉద్దేశంతో, వర్షం బాగా వస్తూ ఉంది, తర్వాత ఇప్పుడు ఏది ఆ డిఎస్సి ఎలక్షన్ ఆ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామన్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయం పైన సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నిరుద్యోగులు నిజంగా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎవడి గురించో ఎవడికో మంచి జరగాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు ఇట్లనే కొనసాగిస్తే మాత్రం, ప్రభుత్వం ఇదే తీరుని కొనసాగిస్తే మాత్రం 100% ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత అట పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, అంటే గతంలో ఇది పెద్ద పోస్ట్ పోన్ చేయడం అనేటువంటిది పెద్ద రాజ్యాంగ విరుద్ధం ఏం కాదు, తర్వాత ఇది చేయలేనటువంటి పని కూడా ఏం కాదు, తర్వాత దీనికి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఏం రావు. కాబట్టి దయచేసి దీనిపైన 100% నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక తర్వాత ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి కూడా 1:100 తీసుకోవాలంటున్నారు. కాకపోతే అంటే నోటిఫికేషన్లో మేము 1:50 పేర్కొన్నాం కాబట్టి ఒకవేళ 100 అంటే మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయంటా ఉన్నారు. కాకపోతే మరి ఏపీలో చేసినారు, మరి అటువంటి ఏది ఏదైతే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిని కూడా మరి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అసలు యాక్చువల్గా బీఆర్ఎస్కి ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి పోరాటం చేయడానికి కానీ మన్ను చేయడానికి ఏం లేకుంటే ఒకవేళ ఇప్పుడు మీరే ఇట్లా మొండి వైఖరి అవలంబించడం వల్ల మీరే వాళ్ళకి ఆయుధం ఇస్తున్నట్లు అవుతా ఉంది. కాబట్టి దీనిపైన సానుకూల నిర్ణయం, అంటే ఇప్పుడు మనం మంచి సూచనలు చేస్తున్నప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది, దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కేటీ రామారావు ఏం చేసినట్ట నిన్న 126 మందిని ట్రైన్ ఎక్కించి పంపించండి, ఏసీ బోగిలల్లా ఇంకో కొంతమందిని ఫ్లైట్ ఎక్కించి పంపించుండు, ఢిల్లీలో పోయి జంతర మంతర కాడ వీళ్ళు లొల్లి చేస్తారట. ఇప్పుడు ఉద్యోగాలు ఇయ్యనోడు పోయి వాడికి ఆడపోయి లొల్లి చేస్తుంటే మీరు ఉద్యోగాలు ఇచ్చినోడు బదనం ఎందుకు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దయచేసి దీనిపైన మంత్రులు కానీ, తర్వాత ముఖ్యమంత్రి కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కానీ మీరందరూ పోయి మాట్లాడండి, తర్వాత దీనిపైన చర్చించండి, అధికారులు పిలుచుకోండి, తర్వాత నేను కావాలంటే ఒకసారి ఉస్మాని సిటీకి, ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి, లేకపోతే శాతవాహన ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళండి, వెళ్ళి అక్కడ పరిస్థితిని తెలుసుకోండి. వాళ్ళని డైరెక్ట్గా నేను ఏమంటున్నానంటే మీరు ఎవరిని వీళ్ళు విద్యార్థి సంఘాలు అవసరం లేదు, విద్యార్థి సంఘాలు వాటిని పక్కన పెట్టండి, పార్టీలు బీటీలను పక్కకు పెట్టండి. సాధారణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సాధారణంగా నిజంగా వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడండి. కాబట్టి ఇప్పటికే మనము చాలామందిని చూపించినాం, దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా జులై 16 రోజు రేవంత్ రెడ్డి కీ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ పెడతా ఉన్నారు, మరి అక్కడ ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఉంటుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.